కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము వాటికి ఆప్షన్స్ ఉంటాయి మీరు బజర్ నొక్కండి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అనుకోండి బజర్ నొక్కిన వాళ్ళు రెండు సార్లు ఎళ్లి కాయిన్స్ అందులో వేస్తారు సో మీకు ఇవాల ఎవరైనా బై రన్నర్స్ కావాలా కాయిన్స్ చేయడానికి ఎవరన్నా ఉంటే బెటర్ కదా వీళ్ళలో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోండి ఆ మధ్యలో ఉన్న పిల్ల సో మీ తరపున అమ్మాయి పరిగెడుతుంది మీ తరపున విజయ్ గారు ఇది ఆ అబ్బాయి ఆ అబ్బాయి అమ్మీ తరపున శివపార్వతి గారు బ్లూ షర్ట్ చేయొచ్చు చేయొచ్చు ఆ నువ్వు ఓకే మీ తరపున రెడ్ అమ్మాయి రెడ్ అమ్మాయి ఓకే సో రెడీగా ఉండండి అమ్మా మీరు వాళ్ళ తరపున ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు గెలవాలనుకోండి ఆప్షన్ ఏ 21% బి 39% సి 55% డి 69% ఎంత శాతం మంది ప్రజలు వారి లైఫ్ మళ్ళీ వెనక్కి వెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తారు ఓకే వై విజయ గారు 69% ఆప్షన్ డి 69% మంది అలా ఆలోచిస్తారంట లాక్ చేయండి సి 69% మోకల్ ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు వెళ్ళిపో అవును ఎంత ఎంత వచ్చింది క్యాష్ ఎంత వచ్చింది 1 lakh 1 lakh వచ్చిందా ఆ మీకు ఎలా అనిపిస్తుంది 100 అనుకుంది 100 అనుకుంది కొంచెం మీ బుగ్గలు ఎర్రగయ్యాయి ఆవిడికి 100000 రాగానే సరే మీరు ఒప్పుకోవట్లేదు కాబట్టి మనం ఒక పని చేద్దాం ఆ రోజుల్లోకి మనం వెళ్ళిపోదాం ఆ రోజుల్లో ఫీలింగ్స్ మీకు ఎలా ఉండేవో తెలుసుకుందాం అంటే మీకు ఇప్పుడు వయసు జస్ట్ 18 సంవత్సరాలు మాత్రమే మీరు ఒక అబ్బాయిని ప్రేమించారు అతనికి మీరు లవ్ ప్రపోజల్ చేస్తున్నారు ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరంటే ఆ ఇందాక మీరు సెలెక్ట్ చేశారుగా వాడేరా ఇంకా ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారండి మీరు అందులో నుంచి మీరు బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోయి మీ లవ్ చెప్తున్నారు ఇంకో ఇద్దరు రండిరా మీరు బస్ స్టాప్ దగ్గర నించున్నారు ఓకేనా ఇంత పెద్ద ఆవిడకి ఏం లైన్ వేస్తాం లైన్ చూడట్లేదు ఏం అనుకోమాక బేబీ ఏ కాలేజ్ మా నాన్నగారు ఎవరో తెలుసా తెలియదు చెప్తారా నేను వెళ్ళి కలుస్తాను ఎందుకు ఎందుకంటే నాకు నువ్వంటే ఇష్టం కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళాక నేనేం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు అల్లుండి చేస్తాడా అల్లుండా కసక్ కసక్ నేను కూడా ఆయన్ని ఫసక్ చేస్తా రే రే నువ్వే వెళ్ళి ప్రపోజ్ చేసుకోరా నాకు నచ్చలేవు ఏం జరుగుతుందిరా వెనకాల హలో సినిమాకి వెళ్దాం వస్తావా సినిమాకి వెళ్దాం వస్తావు అంటుందిరా టికెట్లు పడడానికి ఎవరు లేరేమాలే సిగ్గుపడ్డావారా నువ్వు ఏం చేసావురా ఇందాక అక్కడ భయపడ్డాడు వాడు అది మాకు కూడా తెలుసురా వెళ్ళిపో అన్నపూర్ణమ్మ గారు ఇప్పుడు లవ్ ప్రపోజ్ చేస్తారు ఇంకొక అబ్బాయి అబ్బాయి అంత లేదు అమ్మాయి అయితే వై విజయ్ గారు చేస్తారు అయితే శైలజ గారు చేస్తారు అప్పుడు ఎలాగో లవ్ చేయాలి కనీసం ఇప్పుడైనా రే రండి రా ఇంకో ఇద్దరు రండి నేను ఈసారి గర్ల్స్ పార్టీ ఏ నాలుగు రోజుల నుంచి నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావు కదే వాడికి ఇవాళ చెప్పేసేయాలి హార్ట్ అటాక్ ఏమోనే ఇది ప్రేమే ఇంతకి ఏ కలర్ షర్ట్ తొందరగా చెప్పవే సేసే లాగ్ అయిపోతుంది మొత్తం తీసేస్తారు ఎడిటరు వెళ్ళిపోయాడా ఎక్కడే ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడా బాబు ఇందాక నలుగురులో ఒకడు వెళ్ళిపోయాడా పోయాడా పోయాడా ఏమైనా చూపు పడగానే ఒకడు పోయాడే మిగిలిన ముగ్గురు
ఊర్లో పోని ఎవరైనా చిచ్చి బాలే వాడు బాగున్నాడు కొండ్రా మొహాలు కడుక్కొని రండి పోండి ఈసారి వచ్చినప్పుడు చెప్తావాను ఈసారి వచ్చినప్పుడు చెప్పడానికి నాకు తెలుస్తే కదా ఎవడో రెండో క్వశ్చన్ ఆప్షన్ ఏ 108 దంతాలు బి 225 దంతాలు సి 365 దంతాలు డి 526 దంతాలు అన్నే బెల్ల కొట్టా నేను క్వశ్చన్ అడగలా చెన్నై కి చెందిన 7 సంవత్సరాలు గల అబ్బాయికి ఎన్ని దంతాలు వచ్చాయి శైలజ గారు నొక్కేశారు ముందే ఏం లేదు ఆకు పాకు తమల పాకు డామ్ డీమ్ డుస్ అని బీ మీద పెట్టా ఒకప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఇలాగే జరిగేది ఆకు పాకు డామల కాప్ డుస్ ఇన్ని చేసుకుందాం అని ఓకే శైలజ గారిని ఆ దంతాలతో లాక్ చేయండి విజయ గారు 108 ఆప్షన్ ఏ వై విజయ గారు 108 దంతాలు నేను కూడా 108 108 దంతాలు లాక్ శివపార్వతి గారు తెలియదు నాకు తెలియదు నాకు526 దంతాలతో ఉన్నాడంట 7 సంవత్సరాలు కెన్ యు బిలీవ్ దిస్ ఫోటో ఉంది మా దగ్గర చూడండి 526 టీత్ రిమూవ్డ్ ఫ్రమ్ అ 7 ఇయర్ ఓల్డ్ బాయ్స్ జా ఇన్ చెన్నై ఓకే మీరెవ్వరూ కూడా చెప్పనందువల్ల మళ్ళీ మీకు ఒక పనిష్మెంట్ వచ్చింది అండ్ ఈసారి పనిష్మెంట్ వేరే పెళ్లి చూపులు జరుగుతున్నాయి మీరేమో అటు ఇటు వియంకులు అన్నమాట ఈసారి వియంకులు ఇద్దరే వై విజయ గారు అన్నపూర్ణ గారు అటు ఇటు ఉన్నారు మీరేమో అబ్బాయి తరపు వాళ్ళు మీరేమో అమ్మాయి తరపు వాళ్ళు ఇతనే పెళ్లి కొడుకు అతి చిన్న వయసులో ఇంటికి వెళ్ళైపోతుంది నేనేమో పెళ్లి పద్ద పెళ్లి కూతురు వస్తుంది వస్తుంది బాబు నీ కోసం చక్కటి అమ్మాయిని చూసాం ఇక్కడ అమ్మాయిని తీసుకొచ్చేయమంటారా ఎందుకు తీసుకొచ్చేది ఒక నిమిషం ఆగండి అసలు ఏమేమి పెడతారో అడగక్క పెట్టడం అంటే ఏంటండి బంగారం అట్లాంటివా కాదు కర్రు కాల్చి వాత కాదు ఇలా మాట్లాడితే ఇలాగా ఏమో అబ్బాయి సైడ్ మీరు అమ్మాయి సైడ్ కొంచెం తగ్గి ఉండాలి ఏమండి మీ అమ్మగారిని కొంచెం కంట్రోల్ లో పెట్టండి ఇప్పటికే అమ్మాయికి 4 ఎఫైర్లు ఉన్నాయని తెలిసినా వీళ్ళు వచ్చారు సంబంధం చూడడానికి అవి ఎందుకండి ఇప్పుడు ఇక్కడ అక్క అక్క ఏదో గుసగుసలు ఆడుతున్నారు అక్క ఏమీ లేదమ్మా వడ్డాణం చేయించారు కదా అది ఎలాగో ఇవ్వచ్చు కదా మీ అక్కగారిని కొంచెం కంట్రోల్ లో పెట్టండి మీ అబ్బాయికి ఉద్యోగం లేకపోయినా సరే వాళ్ళు ఈ సంబంధానికి ఓకే అన్నారు అర్థమైందా ఇదిగో మధ్యవర్తి తొందరగా తీసుకురా మా పిల్లని లోపలికి వెళ్ళి నువ్వు తీసుకురా అమ్మా అమ్మాయిని తీసుకురండి 5 రోజుల పెళ్లి అమ్మండి తొలి చూపులేని తెలుగింటి పెళ్లి మీ అమ్మాయి అబ్బాయా అబ్బాయి అమ్మాయా అయ్యో ఊరుకోండి ఏం మాట్లాడుతున్నారు చూడండి అమ్మాయి ఏమండి దానికి నేను సమాధానం చెప్తానండి ఈ రోజుల్లో అమ్మాయిల్ని అబ్బాయిలాగా పెంచుతున్నా అందుకని మొహం కూడా అబ్బాయి లాగా ఉంటుందా కాదండి మీరు కళ్ళ చోట తీసేసి సరిగా చూడండి కాదు మా అబ్బాయి కన్నా హైట్ ఉన్నట్టుందమ్మా బాబు ఒకసారి నువ్వు నించో అమ్మా నువ్వు కూర్చో చూడండి సేమ్ మీ వాడే పడుకున్నాడు సరేలే అక్క మా వాడికి ఎక్కువ అవసరమే లేదు ఒక రేంజ్ రోవర్ కారు ఒక రెండు బీరువాలకి వాడికి బట్టలు ఏ ఇంత ముందు అసలు బట్టలే కొనలేదా మీ వాడికి మీరే రెండు రెండు బీరువాలు ఏంటండి పెద్ద బట్టల షాప్ ఉంది మాకు అయితే మాకు ఏ షాపు లేదు బ్రాండెడ్ కావాలి మాకు అన్ని బ్రాండెడ్ కావాలి బట్టలైనా బ్రాండెడ్ కావాలి చెప్పులైనా సరే బ్రాండెడ్ కావాలి పైవి వేసుకోకపోయినా లోపలిది మాత్రం బ్రాండెడే ఉండాలి మధ్యవర్తి ఏం కర్మిట కాల్చావు ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి తగిలించావు అన్ని బ్రాండెడ్ కావాలంటారు వాళ్ళు చాలా మర్యాదస్తులు సంబంధం ఖాయం చేసుకుందాం సరే ఖాయం చేసుకోవాలంటే నగలు మీ అమ్మాయికి మీరేం పెడుతున్నారు మా అబ్బాయికి మీరేం నగ ఇస్తారు చెప్పండి మాకు ఉండేవన్నీ అమ్మాయికే అదే ఎంత ఉంది ఎంత ఉంటే ఎంత ఎంత ఉంటే ఎంత ఎన్ని కేజీలు బంగారు పెడతారు మీకు ఎన్ని కావాలి మా అమ్మాయి ఎన్ని కేజీలు ఉందో అన్ని కేజీలు పెడతాం మేము మధ్యవర్తి అంటే మధ్యవర్తి అమ్మాయి ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీలు పెడతాం సంబంధం ఖాయం చేసుకుందాం కిట్టు లైక్ లేకుండా ఎక్స్చేంజ్ చేసుకోండి తొందరగా బలవంత పెట్టేస్తున్నారు ఏడు చోడు ఎంత బాగా కుదిరిందో అబ్బాయి అయితే అమ్మాయి కన్నా ఎంత హైటో మీరు వెళ్ళిపోండి తర్వాత ఫోటో పంపిస్తాం ఏమే ఈజిప్ట్ లో నీ మమ్మీ లాగా అలా తయారవకపోతే కొంచెం సవ్యంగా తయారేసి రావచ్చు కదా
ఇది కూడా క్యాన్సిల్ అయిపోయేది ఏదో నా టాలెంట్ తో గట్టెక్కిచ్చాను మూడో ప్రశ్న ఏ నేను బాగున్నాను బి నేను తిన్నాను సి నేను బిజీగా ఉన్నాను డి త్వరగా వస్తాను ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో ఎక్కువ శాతం మంది చెప్పే అబద్ధం ఏమిటి విజయ్ గారు నేను బిజీగా ఉన్నాను నేను బిజీగా ఉన్నాను ఆప్షన్ సి లాక్ కియా జాయే శివభారతి గారు నేను బిజీగా ఉన్నాను నేను బిజీగా ఉన్నాను ఇక్కడ కూడా లాక్ చేసేసేయండి అన్నపూర్ణ గారు నేను బాగున్నాను ఆప్షన్ ఏ లాక్ కియా జాయే శైలజ గారు నేను బిజీగా ఉన్నాను నేను బిజీగా ఉన్నాను ఆప్షన్ సి లాక్ ఓకే ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి ఓకే ఆప్షన్ డి ఎళ్ళిపోయింది ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి నేను తిన్నాను కూడా ఎళ్ళిపోయింది కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం మహాలక్ష్మి సూపర్ గా వేయాలి నీకెందుకు ఇంకో లక్ష కొట్టేస్తే మనం వెళ్ళిపోవచ్చు అన్నపూర్ణ గారు మీకు ఎస్పీఎల్ వచ్చిందంటే పనిష్మెంట్ వచ్చిందన్నమాట డబ్బులు రాలేదు కాబట్టి ఇప్పుడు ఆడిషన్స్ జరుగుతున్నాయి నేను డైరెక్టర్ ని ఓకే మీరు కొత్తగా ఈ ఇండస్ట్రీకి వస్తున్నటువంటి న్యూ హీరోయిన్ రే ఆడిషన్స్ అని పెట్టావు కరెక్ట్ గా ఇచ్చావా సోషల్ మీడియాలో ఎవరు రాలేదేంట్రా ఫస్ట్ క్వాలిటీ హీరోయిన్ ఉండాల్సింది అతి వినయ విధేయతలు ఉన్నాయి డైలాగ్ చెప్పడం వచ్చా మీరు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నారు కానీ చెప్పడానికి మొహమాట పడుతున్నారు దాన్ని ఎలా చేస్తారు మాకు చేసి చూపించండి అదేండి నేను చాలా కాలంగా మిమ్మల్ని పాల ప్యాకెట్ అడగాలనుకుంటున్నారా పాల ప్యాకెట్ అడగాలనుకుంటున్నారా ప్రేమిస్తున్నాను ఐ యామ్ వెరీ సారీ నాకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు సుమార్ కట్ ఇట్ కట్ ఇట్ అరే మేము కబురు పెడతాము అప్పుడప్పుడు ఎస్ఎంఎస్ చెక్ చేసుకుంటూ ఉండండి ఓకే మీరు కూడా ఈ హీరోయిన్ రోల్ కోసం అని ఆడిషన్ కి వచ్చారని తెలిసింది అవును నమస్కారం హీరోయిన్ కుండాల్సిన ఫస్ట్ క్వాలిటీ రా అచ్చం హిందీ హీరోయిన్ లో ఉన్నారు ఆవిడ నాకు హిందీ కూడా వచ్చింది ఏయ్ బైలింగ్వల్ చేసుకోవచ్చు పాన్ ఇండియన్ ఫిల్మ్ మనది తమిళ వచ్చు మాకు అవన్నీ రావే మీరు తీసే మూవీ తెలుగా తమిళ మేము తీసేది మూవీనా కాదనే మాకు ఇంకా తెలియదు రే ఇటు పక్కన కూడా ఆడిషన్ కి ఇద్దరు హీరోయిన్లు వచ్చారు రామ్మా ఒక పాట పెడతాము దానికి యాక్ట్ చేసి చూపించండి ఓకే ఆ పాట ప్లే చేయండి మీరు మామూలుగా ఇట్లా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వు అంటే చూడరమ్మా మరి ఎలా చేయాలండి సిరిమల్లె సెలెక్టెడ్ సెలెక్టెడ్ ఈ డాన్స్ బాగుంది కదా కత్తి కటారంలో ఉంది మీరు వెళ్ళండి నేను పంపిస్తా ఇంకొకళ్ళు మిగిలారు కదా క్యాన్సిల్ చేసేయండి లైన్ లో ఉన్నాం కదా పొద్దు నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాము ఏదో ఈడ ఆడిషన్లు జరుగుతాయి మంచిగా జరుగుతాయి అందరు తీసుకుంటారు క్యాష్ ఇస్తారు అడ్వాన్స్ ఇస్తారు అన్ని చెప్పిండ్రు ఈడికి వచ్చిన తర్వాత నువ్వు డబ్బా మూసేస్తా గాని మూసేస్తా ఇది మూసేస్తా అంటే మేము ఎట్లా ఊకుంటాం సూపర్ మా హీరోయిన్ గయ్యాళ్ళది అవునా బాగా అరుస్తూ ఉంటుంది అవునా మాకు కావాల్సింది ఇదే యు ఆర్ సెలెక్టెడ్ నేను నచ్చిన హీరోయిన్ ఫస్ట్ ఒకసారి హలో అంటది ఆ తర్వాత చివర్లో వచ్చి నమస్కారం అంటది అంతే మధ్యలో కనబడదు హీరోయిన్ ని కిడ్నాప్ చేసేస్తారు ఫస్ట్ సీన్ లో లాస్ట్ సీన్ లో విడుదల చేస్తారు లేకపోతే మనం కిడ్నాప్ అయ్యేలాగా ఉన్నాం రైవిండి పెట్టుకుంటే రౌండ్ పూర్తయిపోయింది